శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో ముందు వీడియోలో 1 నుంచి 11 క్వశ్చన్ల వరకు మనం అనాలిసిస్ చేయడం జరిగింది. ఇది పేపరు సెంట్రల్ యూనివర్సిటీ 2021 పిహెచ్డి సంబంధించినటువంటి తెలుగు క్వశ్చన్ పేపర్. ఇందులో 11 వీడియోల వరకు ముందు వీడియోలో అనాలిసిస్ చేయడం జరిగింది. ఈరోజు 12 నుంచి వీలైనన్ని క్వశ్చన్లు అనాలిసిస్ చేద్దాం మిత్రులారా. ఇందులో మొత్తం 70 క్వశ్చన్లు ఉంటాయి. పార్ట్ ఏ పార్ట్ బిగా ఉంటాయి. కాబట్టి రాబోయే ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ల యొక్క అనాలిసిస్ తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. సెట్కి, నెట్కి, అలాగే పిహెచ్డి ఎగ్జామ్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోని పూర్తి వరకు చూడండి, తప్పకుండా ఉపయోగపడుతుంది. కాబట్టి క్వశ్చన్లోకి వెళ్తే 12 క్వశ్చన్. విమర్శ మార్గాన్ని బహిర్గత జగత్తు నుండి అంతర్జగత్తుకు కొనిపోయిన ప్రథమాంధ్ర విమర్శ గ్రంథం కవిత్వ తత్వ విచారం అని కట్టమంచి వారి గ్రంథాన్ని వ్యాఖ్యానించింది ఎవరు? ఇక్కడ మనకు విమర్శ మార్గాన్ని బహిర్గత జగత్తు నుండి అంతర్జగత్తు కొనిపోయిన ప్రథమాంధ్ర విమర్శన గ్రంథం కవిత్వ తత్వ విచారం అని కట్టమంచి వారి గ్రంథాన్ని వ్యాఖ్యానించింది ఎవరంటే, ఇక్కడ మనకు పింగళి లక్ష్మీకాంతం, చాగంటి శేషయ్య, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, నండూరి బంగారయ్య అని ఇక్కడ మనకు 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు ఆన్సర్ ఏంటంటే కొన్ని ఎక్స్ప్లెనేషన్ ఉన్నాయి, ఎక్స్ప్లెనేషన్ చేద్దాం ఇట్లారా. లేని వాటికి డైరెక్ట్ చెప్పుకుంటూ వెళ్దాం. ఇక్కడ ఆన్సర్ మనకు పింగళి లక్ష్మీకాంతం, ఆన్సర్ ఏ 12 పింగళి లక్ష్మీకాంతం. ఇక్కడ మనకు 13 క్వశ్చన్ జతపరచండి అని ఇవ్వడం జరిగింది. గురజాల, నెల్లూరు, కళ్యాణగిరి, మాచర్ల, కాటమరాజు, మలదేవుడు, నలగామను, నరసిద్ధిరాజు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు తెలిసినవి చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ గురజాల, నలగాముడు, ఆన్సర్ సి గురజాల, నలగాముడు, నెల్లూరు, కళ్యాణగిరి, మాచర్ల. ఒక్కసారి ఇక్కడ చూసుకుందాం మనం. తెలియని వాటికి చాలా సమస్యలు. ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ ఓకే గురజాల, నలగాము ఇక్కడ ఫస్టే ఉంది మనకు 1 సి. ఇక్కడ ఉందా 1 సి అంటే ఎక్కడ లేదు మనకు. సో ఇక్కడ మనకు డైరెక్ట్ కొన్ని డైరెక్ట్ చూసుకోవచ్చు. నెల్లూరు 2 డి, నెల్లూరు నల్లసిద్ధిరాజు. తర్వాత కళ్యాణగిరి కాటమరాజు, మాచర్ల మలిదేవుడు. సో ఇక్కడ ఆన్సర్ మనకు సి 13. పద్నాలుగో క్వశ్చన్, ఫోక్లోర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించింది ఎవరు? ఫోక్లోర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే టీవీ సుబ్బారావు, బి రామరాజు, రిచర్డ్ ఎం డార్సన్, జిఎస్ మోహన్. ఫోక్లోర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇక్కడ మనకు అందరికి తెలిసింది ఆన్సరు బి రామరాజు, బీదరాజు రామరాజు మనకి ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్, అనురాధలో అడిగినంత పంట అనేది దేనికి సంబంధించినది? పొడుపు కథ, నానుడి, జాతీయం, సామెత. ఇక్కడ మనకు ఇది కూడా డైరెక్ట్ మనకు అనురాధలో అడిగినంత పంట అనేది మనకి ఇక్కడ సామెతకు సంబంధించినటువంటి క్వశ్చన్, ఆన్సర్ ది సామెత. 16, సిద్ధాంత వ్యాస రచనలు ఇక్కడ మనకు అన్ని ఎక్కువ శాతం ఇందులో పరిశోధనకు సంబంధించిన క్వశ్చన్లు ఉంటాయి మిత్రులారా, గమనించాలి. సిద్ధాంత వ్యాస రచనలో పరిశోధనకునే శైలి ఏ విధంగా ఉండాలి? ఆత్మాశ్రయం, వస్తువాశ్రయం, అన్యాశ్రయం మరియు అనుభవాశ్రయం. ఆన్సర్ మనకు బి వస్తువాశ్రయం, వస్తువాశ్రయం. నెక్స్ట్ 17 క్వశ్చన్, పద్య ప్రక్రియ, వస్తు వైవిధ్యం 1991-2000 అన్న అంశంపై పరిశోధన చేసిన వారు? మేడసాని మోహన్, కెవి రమణాచారి, రాళ్లబండి కవితా ప్రసాద్, మాడుగుల నాగఫణి శర్మ. ఇది మనకు పరిశోధన సంబంధించిన క్వశ్చనే. ఇక్కడ ఆన్సర్ మనకి ఏంటంటే కెవి రమణాచారి గారు పద్య ప్రక్రియ, వస్తు వైవిధ్యం అనే గ్రంథాన్ని అంశం మీద పరిశోధన చేయడం జరిగింది. ఆన్సర్ 17 సి. మళ్ళీ పరిశోధన సంబంధించిన క్వశ్చన్ వచ్చింది మనకు 18, పరిశోధన విధానం, సిద్ధాంత గ్రంథ రచన రచయిత, పులికొండ సుబ్బాచారి, ఆర్వీఎస్ సుందరం,
గంగిశెట్టి లక్ష్మీనారాయణ పి సత్యనారాయణ. ఇక్కడ ఆన్సర్ మనకి ఏంటంటే పులికొండ సుబ్బాచారి. పద్దెనిమిది ఆన్సర్ ఏ పులికొండ సుబ్బాచారి. పంతొమ్మిది ఇక్కడ మనకు నిర్దేశ హేతు వాక్యాలు అడగడం జరిగింది. కుంతకుడు వక్రోక్తి జీవితం అనే గ్రంథాన్ని రచించాడు. హేతు ఏమనంటే బామ్మడు వక్రోక్తి సర్వ అలంకారాలకు బీజమని అన్నాడు కాబట్టి అనేది మనకి ఇక్కడ హేతువు. ఎందుకంటే సరైన వాక్యం అనిపించట్లేదు. కుంతకుడు వక్రోక్తి అనేది కరెక్ట్. ఇక్కడ మనకు బామ్మడు వక్రోక్తి సర్వాలంకారాల బీజం అన్నది ఇక్కడ మనకు రాంగ్. హేతు అనేది తప్పు కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనకి ఏంది సి. నీ సరైనది హే సరికాదు. ఆన్సర్ సి. నెక్స్ట్ 20వ క్వశ్చన్, ప్రశ్నావళి పద్ధతిలో సమాచార సేకరణ వల్ల ప్రయోజనాలు ఏవి. ప్రశ్నావళి పద్ధతిలో సమాచార సేకరణ వల్ల ప్రయోజనాలు ఏవి. ఇక్కడ మనకు ఒకటి ధన వ్యయం తక్కువ, రెండు నిరక్షరాస్యులతో నిర్వహించవచ్చు, మూడు సమాచారానికి ప్రామాణికత అధికం, తక్కువ కాలంలో ఎక్కువ సమాచారం సేకరించడం. ఇక్కడ మనకు జనరల్గా చూసుకుంటే ధన వ్యయం అనేది కూడా తక్కువ ఉంటుంది, అలాగే తక్కువ కాలంలో ఎక్కువ సమాచారాన్ని మనం సేకరించవచ్చు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనకి ఏంటంటే ఒకటి ఏ నాలుగు, తక్కువ కాలంలో ఎక్కువ సమాచారాన్ని సేకరించడం అనేది ఆన్సర్ మనకి ఏంది 1-4. అంటే ఎక్కడ ఉన్నది 1-4 బిలో ఉంది. 20 ఆన్సర్ బి. ప్రశ్నవాళి పద్ధతిలో సమాచార సేకరణ వలన ప్రయోజనాలు ఏంటంటే ధన వ్యయం తక్కువ మరియు తక్కువ కాలంలో ఎక్కువ సమాచారాన్ని సేకరించడం. ఒక 21కి వెళ్తే పరిశోధనలు సమర్పించే సిద్ధాంత వ్యాసాలు ఏ విధమైన నివేదికలు అవుతాయి. సాంకేతిక నివేదికలు, మౌఖిక నివేదికలు, సులభ నివేదికలు, అధికారిక నివేదికలు. సో ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే మనకు పరిశోధనలు సమర్పించే సిద్ధాంత వ్యాసాలు అనేవి సాంకేతిక నివేదికలు అవుతాయి. 21 సాంకేతిక నివేదికలు ఆన్సర్ ఏ. నెక్స్ట్ 22, అనంతపురం జిల్లా గ్రామనామాల మీద పరిశోధన చేసిన వారు. అనంతపురం జిల్లా గ్రామనామాల మీద అన్నాడు ద్వానశాస్త్రి, యార్లగడ్డ బాలగంగాధరరావు, కేతు విశ్వనాథ రెడ్డి, జిఎన్ రెడ్డి. ఇక్కడ ఆన్సర్ మనకు సి, యార్లగడ్డ బాలగంగాధరరావు. ఆన్సర్ సి, యార్లగడ్డ బాలగంగాధరరావు. నెక్స్ట్ 23, గాథా సప్తశతిలో తెలుగు పదాలు గ్రంథ రచయిత. ఇక్కడ అన్నీ కూడా మనకు పరిశోధన సంబంధించినటువంటి క్వశ్చన్ రావడం ఎక్కువ శాతం. గాథా సప్తశతిలో తెలుగు పదాలు గ్రంథ రచయిత కోరాడ మహాదేవ శాస్త్రి, బి తిరుమల రామచంద్ర, సి గడ్డిజోగి సోమయాజీ, డి చిలుకూరి రామారావు. ఇక్కడ ఆన్సర్ మనకు చూసుకుంటే గాథా సప్తశతి, అదే మన తెలుగు పదాలు ఉన్నాయి కదా, అత్త, పాడి, పిల్ల, పొట్ట, కరణి, ఇవన్నీ కూడా గాథా సప్తశతిలోని తెలుగు పదాలు. ఎవరు రాసినటువంటి గ్రంథ రచయిత? తిరుమల రామచంద్ర. తిరుమల రామచంద్ర. నెక్స్ట్ క్వశ్చన్ 24కి వెళ్తే ఇక్కడ మనకు సరైన వరుసక్రమాన్ని అడగడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు వ్యాకరణం సంబంధించినటువంటి ప్రాచీన గ్రంథాలు. నిరుక్తం, అష్టాధ్యాయి, వార్తికాలు, మహాభాష్యం. ఇక్కడ మనకు నిరుక్తం ఎవరు రాశారు? నిరుక్తం రాసింది మనకి ఇక్కడ యాస్కుడు. నిరుక్తం యాస్కుడు, యస్కాచార్యులు యాస్కుడు. అష్టాధ్యాయి ఎవరు? పాణిని. వార్తికాలు కాత్యాయనుడు. వార్తికాలు కాత్యాయనుడు. మహాభాష్యం ఎవరు? మనకు పతంజలి. చూసుకుంటే నిరుక్తం మనకు యాస్కాచర్ వీళ్ళలో చాలా పూర్వమైన వాడు ఇక్కడ యాస్కుడు అండి. మనకు ఇక్కడ అంటే బీసీఈ 7-7-5 బీసీఈకి సంబంధించినటువంటి వ్యక్తి. 7-5 బీసీఈకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇక పాణిని క్రీస్తు పూర్వం 2900 సంవత్సరం చెందినటువంటి వాడు. 2900 సంబంధించినటువంటి వాడు. తర్వాత కాత్యాయనుడు, పతంజలి, వీళ్ళిద్దరు ఎట్లాగూ పాణిని శిష్యులే. పాణిని శిష్యులు వీళ్ళిద్దరు కూడా.
వీళ్ళిద్దరు పాణిని శిష్యులే కాబట్టి అష్టాధ్యాయి తర్వాత వాళ్ళే. వీళ్ళిద్దరిలో సరైన నిర్ణయాలు అనేటివి ఏమి లేవు ఇంట్లారా. ఇక కొన్ని 3వ శతాబ్దం అని, ఈయన కూడా క్రీస్తుపూర్వం 200 శతాబ్దానికి సంబంధించిన వాళ్ళని, సరైనటువంటి కాల నిర్ణయాలు ఏమీ లేవు కాబట్టి వీళ్ళిద్దరు మాత్రం అష్టాధ్యాయి అంటే పాణిని మహర్షి యొక్క శిష్యులు, కాత్యాయనుడు, పతంజలి. సో ఇది మనకు వరుస క్రమం ఇదే. యాస్కుడు మాత్రం పాణిని కంటే ముందు వాడు. ఇక్కడ మనకు ఈ వార్తికం మరియు మహాభాష్యం వంటి రెండు కూడా పాణిని యొక్క అష్టాధ్యాయికి భాష్యాలు. మహాభాష్యానికంటే ముందు వార్తికం కాత్యాయనుడు రాయడం జరిగింది, అది కూడా అష్టాధ్యాయికి భాష్యము. మహాభాష్యం కూడా అష్టాధ్యాయికి భాష్యమే. ఈ రెండు కూడా అష్టాధ్యాయికి సంబంధించినటువంటి గ్రంథాలు, వార్తికం మరియు మహాభాష్యం. సో ఇక్కడ ఆన్సర్ మనకు ఏ. నెక్స్ట్, షేక్స్పియర్ కాళిదాసులపై తులనాత్మక పరిశీలన చేసిన నవరస తరంగిణి గ్రంథరచయిత. నవరస తరంగిణి గ్రంథరచయిత తిరుపతి వెంకటశాస్త్రి, వేటూరు ప్రభాకర శాస్త్రి, శ్రీపాద గోపాలకృష్ణమూర్తి ఆదిభట్ల నారాయణ దాసు. ఇక్కడ మనకు ఒకటి మిత్రులారా, ఒకటి చూద్దాం, ఎందుకంటే టైము 10 నిమిషాల కంటే ఎక్కువైంది. చిన్న చిన్నగా చూద్దాం, ఎక్కువ వద్దు. ఇక్కడ తిరుపతి వెంకటశాస్త్రి, శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, వేటూరు ప్రభాకరశాస్త్రి, ఆదిభట్ల నారాయణ దాసు. ఇక్కడ మనకు షేక్స్పియర్ కాళిదాసులపై తులనాత్మక పరిశీలన చేసిన నవరస తరంగిణి గ్రంథరచయిత ఎవరంటే మనకు ఆదిభట్ల నారాయణ దాసు. ఆన్సర్ డి. ఇట్లారా మిగిలిన క్వశ్చన్లన్నీ మరొక వీడియోలో మళ్ళీ చూద్దాం. ఇప్పటివరకు మనకు కొన్ని క్వశ్చన్లు అయినాయి. ఈ వీడియోని పూర్తి వరకు చూడండి, తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ అనేది రాబోయే ఎగ్జామ్స్లలో ఉపయోగపడుతుంది. కాబట్టి శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.